ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా హత్యలు 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 అనే విషయం వినిపిస్తుంది. వరంగల్ హత్యల నేపథ్యంలో అసలు హత్యల వెనుక ఉన్న విషయం ఏంటి, హత్యలు జరగడానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని ఒక సర్వే ద్వారా వెల్లడించారు. ఎక్కువగా హత్యలు జరగడానికి వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయని, హత్యలు జరగడానికి వివాహేతర సంబంధాలది రెండో స్థానమని ఈ సర్వే తేల్చింది. ఒక వ్యక్తి ఒకే కారణం 10 హత్యలకు దారితీసింది. ఇది వరంగల్ హత్యల కేసు ఉదంతం. వివాహేతర సంబంధాన్ని కప్పిపుచ్చేందుకు మొదలైన ఈ హత్యల పరంపర వింటేనే ఒళ్ళు గగురు పడుస్తుంది. వరంగల్లో వెలుగు చూసిన ఈ దారుణ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జాతీయ నేరాల నమోదు సంస్థ NCRB గణాంకాల ప్రకారం 2018లో జరిగిన హత్యలు, వాటికి గల కారణాలను ఆరా తీస్తే తెలంగాణలో కుటుంబ కలహాల కారణంగా అత్యధికంగా అంటే 20.6% హత్యలు జరిగాయి. 11.45% హత్యలతో వివాహేతర సంబంధాలు ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి. అంటే ఇక్కడ చూస్తే వివాహేతర సంబంధాల వల్ల ఎక్కువగా హత్యలు జరుగుతున్నట్టు తేలింది. ఈ వరంగల్ హత్యల నేపథ్యంలో ఈ విషయాల్లో చాలా విషయాలు బయటకు రానివి ఉన్నా కూడా ఎక్కువగా సమాజంలో జరుగుతున్న హత్యలు వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నట్టు తేలింది. హలో అందరికీ నమస్కారం, నేను మీ సవారీ నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్. హాయ్, దిస్ ఈజ్ చందు ముద్దు, ఓపెట్ కథ డైరెక్టర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ NTN న్యూస్. థ్యాంక్ యూ.